ఢిల్లీ లిక్క స్కామ్ కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది టాపిక్. ఢిల్లీ నుండి తెలంగాణ వరకు సంచలనంగా మారింది. అసలు స్కామ్ ఏంటి, ఎలా బయటకు వచ్చింది, సీబీఐ తెలంగాణ వరకు కూడా వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించి ఢిల్లీ నుండి మా ప్రతినిధి రాజు పూర్తి వివరాలు అందిస్తారు. ఈ కలవకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారణ జరపబోతున్నారు. సో ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం అంటే సిఆర్పీసీ 160 సెక్షన్ కింద సాక్షిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ జరపనున్నామని చెప్పి గతంలోనే నోటీసులు ఇచ్చారు. సో అటు సిబిఐ మరోవైపు ఎమ్మెల్సీ కవితల మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్ లో ఫైనల్ గా ఏదైతే అంటే ఆదివారం రోజున 11 గంటలకు దీనికి సంబంధించినటువంటి విచారణ జరగబోతుంది. ఇంతకీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి, ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు సిబిఐ విచారణ చేస్తుంది, సిబిఐ తో పాటు ఈడీ ఎందుకు రంగంలోకి దిగింది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సిబిఐ ఆఫీస్లో ప్రత్యేకంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు అనేది జరుగుతుంది ఢిల్లీ రాజధానిలో, ఏదైతే దేశ రాజధానిలో. అయితే దీనికి సంబంధించి కనుక మనం పూర్వపరాలు పరిశీలిస్తే, ముందుగా అంటే ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కొత్త పాలసీ, కొత్త మద్యం పాలసీలో అవకతవకలు జరిగాయి. ప్రత్యేకంగా ఎక్సైజ్ పాలసీని తయారు చేసే విధానంతో పాటు ఏదైతే అమలు చేయడంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ కొన్ని ఏవైతే నాకు ఆధారాలు కూడా ఉన్నాయంటూ ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖకు అటు లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడం జరిగింది. ఇది ఏదైతే తను దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే కనుక ప్రత్యేకంగా జూలై నెలలో దీనికి సంబంధించినటువంటి లేఖ రాశారు. సో వెంటనే అటు సిబిఐ అధికారులు దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. ముందుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనగానే ఎవరైతే ఇక్కడ ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా, అతనే ఎక్సైజ్ శాఖకు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిస్థితి. సో అతని నివాసంతో పాటు ఓవరాల్గా దేశవ్యాప్తంగా దాదాపు 35 మంది వ్యాపారవేత్తలు, ఎక్సైజ్ శాఖలో పనిచేసినటువంటి అధికారుల ఇళ్లలో కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు డే మొత్తం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ఏదైతే ఆగస్టు 17వ తేదీన ప్రత్యేకంగా సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది. వాళ్ళు సోదాల్లో నిర్వహించినటువంటి సమాచారం కావచ్చు, మరోవైపు ఎక్సైజ్ కార్యాలయంలో తీసుకున్నటువంటి డాక్యుమెంట్స్ వివరాలతో మొత్తానికి ఒక ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది 17 ఆగస్టు రోజు. సో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇంతకు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి L1 షాపులు కావచ్చు, ఆ తర్వాత రీటైల్ షాపులు కావచ్చు, ఇక్కడ టెండర్లను దక్కించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ గ్రూపులు సిండికేట్గా ఏర్పడి ఎవరెవరికి ఈ షాపులు దక్కించుకోవాలి, ఎవరెవరు లబ్ధి పొందేలా ఉండాలి అనే దాని మీద కూడా ప్రత్యేక కసరత్తు జరిగింది. దీనికోసం కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఆరోపించారు. సో అందులో భాగంగా అదే సమయంలో ఈడీ కూడా ఇక ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. సో అటు సిబిఐ ఈడీలు కూడా ఆ పెద్ద ఎత్తున ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విచారణను ముమ్మరం చేసినటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఏదైతే ప్రత్యేకంగా అరెస్టులు చేయడం కూడా మొదలుపెట్టింది. ముందుగా విజయనయ్యర్, ఎవరైతే విజయనయ్యర్ ప్రత్యేకంగా ఢిల్లీలో ఉన్నటువంటి వ్యాపారవేత్త, అంతేకాదు అతను ఏదైతే మద్యం పాలసీతో పాటు అంటే మద్యం పాలసీ మిగతా కొందరి నుంచి డబ్బులు తీసుకొచ్చి మనీష్ సిసోడియాకు ఇచ్చారని చెప్పి కూడా అటు సిబిఐ అధికారులు అంటే దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాన్ని బేస్ చేసుకొని విజయనయర్ను చాలా రోజుల పాటు ప్రత్యేకంగా సిబిఐ అధికారులు విచారణ జరిపారు. ఆ తర్వాత అభిషేక్ బోయిన్పల్లి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా అభిషేక్ బోయిన్పల్లి పైన కూడా విచారణ చేశారు. సో విజయనయర్ను, అభిషేక్ బోయిన్పల్లిని ఇద్దరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూసాము. అయితే సిబిఐ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఎఫ్ఐఆర్లో A1గా మనీష్ సిసోడియా, దాంతోపాటు విజయనయ్యర్, ఇంకోవైపు ఎవరైతే ఎక్సైజ్ శాఖలో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో అర్వ గోపికృష్ణ కమిషనర్గా పనిచేశారు. సో అతని పేరును కూడా చేర్చినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం 15 మంది పేర్లు చేర్చడంతో పాటు 16వ నెంబర్ కింద ప్రైవేటు అంటే ఇతరులు చాలామంది ఉంటారు, అవసరమైతే వాళ్ళని విచారణ జరుపుతామంటూ ప్రైవేటు, దాంతోపాటు పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా చేర్చినటువంటి పరిస్థితిని చూసాము. అయితే ఎప్పుడైతే విజయనయర్ను, అభిషేక్ బోయిన్పల్లిలను విచారణ సందర్భంగా ఏదైతే రోజులు గడుస్తున్న కొద్దీ ప్రత్యేకంగా
సిబిఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది ఏదైతే 25వ తేదీ 11వ నెల అంటే నవంబర్ లో వాళ్ళు ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది ఛార్జ్ షీట్ లో విజయనయ్యర్ అభిషేక్ బోయినపల్లిలతో పాటు మొత్తం 7గురు మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసింది 7గురులో ఇద్దరు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఉంటే మిగతా 5గురు ప్రైవేట్కి సంబంధించి కానీ ఈ కేసులో ఇప్పటివరకు విజయనయ్యర్ను అభిషేక్ బోయినపల్లిని మాత్రమే సిబిఐ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది సో ఎప్పుడైతే 26వ తేదీ నవంబర్న ఇమిడియట్లీ అంటే నెక్స్ట్ డేనే ఈడీ కూడా ఎఫ్ఐఆర్ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి చూసాము సో ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో పరిశీలిస్తే కనుక ఎవరైతే వ్యాపారవేత్తగా ఉన్నటువంటి సమీర్ మహేంద్రుడు దాంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలు లబ్ధి పొందాయి సో అందుకోసమే దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది దానికి అనుగుణంగా కూడా మరికొన్ని పేర్లను గాని లేదంటే సప్లిమెంట్ ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేస్తామని చెప్పి ఈడీ అధికారులు చెప్పడం జరిగింది సో ఆ తర్వాత ఎప్పుడైతే అంటే ప్రధానంగా ఈ ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు వాళ్ళు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లను పరిశీలిస్తే ఎక్కడా కూడా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు ఛార్జ్ షీట్లలో లేవు మనిసిసోడియా పేరు లేదు కేజ్రీవాల్ పేరు లేదు అంతేకాదు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల పేర్లు కూడా అక్కడ కనిపించలేదు కానీ ఎప్పుడైతే అమిత్ అరోరాను అంటే 30వ తేదీ నవంబర్న అమిత్ అరోరాను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు ఆ సందర్భంగా అమిత్ అరోరాను ఎప్పుడైతే సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టారో ఆ సందర్భంగా ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో రిమాండ్ రిపోర్ట్లో సౌత్ గ్రూప్ అనేది ప్రత్యేకంగా ఏర్పడింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయలను సౌత్ గ్రూప్ సేకరించి ఏదైతే మనీష్ సిసోడియాతో పాటు అంటే ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్కు అందజేసిందని చెప్పి ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది సో దాంట్లో చూస్తే అటు శరత్ చంద్రారెడ్డి కల్వకుంట్ల కవిత మాగుంట శ్రీనివాసులరెడ్డి సో ఈ విధంగా ఆ ముగ్గురి పేర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు సో దానికి అనుగుణంగానే ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది ప్రస్తుతం అమిత్ అరోరా ఈడీ కస్టడీలో ఉన్నాడు ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు కవితను విచారించిన తర్వాత దీనికి సంబంధించి మున్ముందు ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి ప్రస్తుతం అయితే కవితను సాక్షిగా మాత్రమే పిలిచారు ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్ షీట్లో కానీ కవిత పేరు లేదు సో సాక్షిగా పిలిచినప్పుడు అంటే ఏదైతే అధికారులు తన నివాసంలో విచారణ జరిపేటప్పుడు ఇంతకీ అమిత్ అరోరా కావచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళతో ఏమైనా ఆర్థిక సంబంధాలు ఉన్నాయా వాళ్ళతో గతంలో ఎప్పుడైనా కలిచారా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రూపొందించడంలో మీ పాత్ర ఏమైందా ఉందా అనేటటువంటి అంశాలపైన ప్రత్యేకంగా సిబిఐ అధికారులు అయితే కవితను ప్రశ్నించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు ఎన్టీ